ఏపీ హైకోర్టులో ఎస్సీసీ నిమ్మగడ్డ మరో పిటిషన్ వేశారు. తాను గవర్నర్ తో జరుపుతోన్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ బయటకు లీక్ అవుతుండడంపై విచారణ జరపాలని నిమ్మగడ్డ కోరారు. సిబిఐతో విచారణ జరిపించాలన్నారు నిమ్మగడ్డ. తాను గవర్నర్ కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్ని ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలని అన్నారు నిమ్మగడ్డ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోనోలో అందిస్తారు. శ్రీకాంత్, ఏమనుకోరారు నిమ్మగడ్డ లెటర్లో ఏం మెన్షన్ చేశారు? గవర్నర్ తో తాను సంభాషణ ఏదైతే ఉన్నాయో తాను సెలవు పెడుతున్నట్టు కానీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కానీ ఇతర అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నర్ తో తాను సంభాషిస్తున్న లెటర్లు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. వాటిని అర్థం పెట్టుకుని ఒకవైపున ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వైసీపీ నేతలు కానీ పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారని కూడా నిమ్మగడ్డ చెప్పారు. ఈ లెటర్లన్నీ బయటికి రావడానికి సంబంధించిన కారణాలు ఏంటో వెంటనే సిబిఐ ద్వారా విచారణ చేయించాలని కూడా కోరుతున్నారు. ప్రధానంగా మంత్రులు విమర్శలు చేసేటప్పుడు ఈ లెటర్లన్నీ కూడా సోషల్ మీడియాలో గుర్తిస్తున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా సిబిఐ విచారణ చేయాలని పిటిషన్ వేశారు. విచారణ స్వీకరించినటువంటి హైకోర్టు ఈ రోజున దీని మీద విచారణ కూడా చేయబోతుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.